Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గేరు మార్చిన జగన్ కొత్త ప్రోగ్రాం రెడీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారు. ఈ మధ్యకాలంలో ఆయన తరచూ పార్టీ నాయకులతో సమావేశమవుతున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేల వరుస భేటీలను నిర్వహిస్తున్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఉన్నారు. దీనికోసం పార్టీ కేడర్తో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. ఇప్పుడు తాజాగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. రాజకీయ సమావేశాలు, పార్టీ నేతలతో భేటీలకు సమాంతరంగా మరో కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. దీనికి ముహూర్తం కూడా ఖాయమైంది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి, ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రజాదర్బార్ను సైతం ప్రజల బాగోగులను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి దీనిని నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ప్రతిరోజు ఉదయం పూట తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ను నిర్వహించేవారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, విజ్ఞప్తులను అప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. వైఎస్ఆర్ స్వయంగా ప్రజలను కలుసుకునేవారు. వైఎస్ఆర్కు ఇప్పటికీ ఈ స్థాయిలో జనాదరణ ఉండడానికి ప్రజాదర్బారు కూడా ఓ కారణమనే అభిప్రాయాలు లేకపోలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే తరహాలో ప్రజాదర్బార్ను నిర్వహించనున్నారు. ప్రజలను నేరుగా కలుసుకునున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. తన కార్యాలయంలో ఓ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం దీన్ని నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన 50 మంది కార్యకర్తలతో భేటీ, ప్రజాదర్బారుతో జెట్ స్పీడ్ను అందుకున్నట్లయింది. ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఇదివరకే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. దీనిని నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి కాకపోవడం, భారీ వర్షాలు సంభవించడం, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణపై ముఖ్యమంత్రి దృష్టి సారించాల్సి రావడం, పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేల కోసం వర్క్షాప్లను నిర్వహించడం వంటి పరిణామాల వల్ల దీనిని ప్రారంభించడంలో జాప్యం ఏర్పడింది. ఇక తాజాగా దీనిని 4వ తేదీ నుంచి లాంఛనంగా చేపట్టనున్నారు. ప్రజాదర్బార్ కోసం వారంలో 5 రోజులను కేటాయించనున్నారు. ఉదయం పూట 2 గంటల పాటు దీన్ని నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది. తన వద్దకు వచ్చిన ప్రతి అంశాన్ని పాలనాపరంగా, రాజకీయంగా పరిష్కరించేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటారు. నియోజకవర్గాల వారీగా దీనిని విభజించి గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమంలో అందిన ఫిర్యాదులతో పాటు ప్రజాదర్బార్లో అందిన విజ్ఞప్తులను కూడా పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు.